ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శుక్రవారం సాయంత్రం అంటే అమావాస్య వచ్చింది. ఈరోజు ఒక 3 ఏలికలతో ఈ చిన్న ఉపాయం చేయండి. డబ్బుకు లోటనేది ఉండదు. శుక్రవారం అమావాస్య వచ్చింది. అమావాస్య రోజు శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని మనసులో తలుచుకొని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని అమ్మవారిని పూజించడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈరోజు మీరు ఈ ఉపాయం చేసి మనస్ఫూర్తిగా, అంటే ఈ ఉపాయం చేయడం అంటే మనస్ఫూర్తిగా చేయండి. దానివల్ల 100% ఫలితం వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది. చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వారు నెల మొత్తం పూజ చేయలేరు, కానీ అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారు పూజ చేయటం వల్ల త్వరగా సమస్యల నుంచి బయటపడతారు. బయటపడే మార్గాలు తెలుస్తాయి. అలాగే ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడటమే కాదు, కుటుంబ పరంగా కూడా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈరోజు ఉపాయంలో మీకు నేను ఒక తేలికైన చిన్న ఉపాయాన్ని చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను. ఆ విధంగానే ప్రయత్నించండి. అంతేగాని మాకు ఇది దొరకలేదండి, వేరే దాంతో చేయవచ్చా, చేయమాకండి, నేను ఎలా చెప్తానో అలాగే ప్రయత్నించండి. మీకు ఒకవేళ అవకాశం లేదనుకోండి, చేయటం మానేయండి. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం 6 నుండి 9 లోపు చేయాలి. అలాగే అమావాస్య, ప్రతి అమావాస్యకు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇది బలంగా గుర్తుంచుకోండి. మాకు ప్రతిరోజు వీలు కాదు, ప్రతిరోజు మేము లక్ష్మీ పూజ చేయలేమనేవారు అమావాస్య రోజునన్నా సాయంత్రం సమయంలో చేయండి. సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు 3 ఏలికలు, కర్పూరం, కుంకుమ, ఒక వైట్ పేపరు, ఎర్రటి కలర్ పెన్ను, ఒత్తులు, ఆవునియ. ఇవి ఒకవేళ మీకు ఈ ఉపాయంలో ఎర్రటి ఒత్తులు అందుబాటులో లేకపోతే తెల్లటి ఒత్తులకి కుంకుమ రాసి చేయవచ్చు. ఆవునియ అందుబాటులో లేదు, కొబ్బరి నూనెతో చేయండి. ఆవునియ అందుబాటులో ఉంటే శ్రేష్టం. అది అందుబాటులో లేదంటే కొబ్బరి నూనెతోనే చేయండి. నేను చెప్తాను ఎలా చేయాలో మీకు చెప్తాను, ఆ విధంగానే ఫాలో అవ్వండి. మీరు వైట్ పేపర్ కూడా కావాలి, ఎందుకు చెప్తాను కూడా, రెడ్ కలర్ పెన్ కావాలి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత చేయాలి. మీ పూజా గదిలో దేవుడి దగ్గర చేయండి. మాకు లక్ష్మీ అమ్మవారి పటం లేదండి, మాకు వేరే అమ్మవారి పటం ఉందండి, అక్కడ చేయవచ్చా? మీరు ఏ అమ్మవారు ఏ దేవతాస్వరూపు పటం ఉన్నా, లక్ష్మీ అమ్మవారి పటం లేకపోయినా, ఆ అమ్మవారిని ఏదైతే దేవతా పటం ఉంటుందో ఆ దేవతా పటాన్ని మీరు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి చేసుకోవచ్చు. మీరు ముందుగా ఇలా స్క్వేర్గా ఉన్న ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ మాత్రమే తీసుకోండి, రూల్ పేపర్ మాత్రం కాదు. తీసుకొని స్నానం చేసిన తర్వాత రెడ్ కలర్ పెన్తో, నేను చూపిస్తాను మీకు ఇక్కడ, ఇలా రెడ్ కలర్ పెన్తో మీ మనసులో కోరికలు సమస్యలు ఎన్ని ఉంటాయని రాసుకోండి. అది కూడా రెడ్ కలర్ పెన్తోనే వాడాలి. ఇలా ఒక 10 ఉంటే 10 ఎగ్జాంపుల్ చెప్తాను. కోరికలు, మనసులో ఉన్న కోరికలు కావచ్చు, సమస్యలు అంటే డబ్బు రాబడి పెరగాలి, అధిక ధనం కావాలి, ఆర్థిక సమస్య తొలగిపోవాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్ళి కావాలి, ఇలా మీరు ఏది ఉంటే రాసుకోండి. తర్వాత ఈ పేపర్ని ఏదైనా ప్లేట్లో పెట్టండి. నేను చూపిస్తాను, ఇలా ప్లేట్లో పెట్టండి. చిన్న ప్లేట్ ఇది, పెద్ద ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత మీరు ఒక 3 ఏలికల్ని పైపెట్టండి. తర్వాత ఇది అమ్మవారి పట్టం ముందు పెట్టాలి, అమ్మవారి పట్టం ముందు పెట్టాలి. తర్వాత దీంట్లో మీరు పచ్చకర్పూరం కానీ కర్పూరం కానీ కొంత తీసుకుని దాంట్లో వేయండి, కొద్దిగా, ఎక్కువైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఈ మనం ఏలికలు ముందు పెట్టాం, తర్వాత కర్పూరం పెట్టాం,
తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకోండి, కొద్దిగా కుంకుమ తీసుకొని దీని మీద వేయండి. ఇలా ఇలా వేసిన తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి పటం ముందు, లేదంటే అమ్మవారి పటం లేకపోతే మిగతా దేవతా పటం ముందైనా సరే పెట్టి నమస్కారం చేసుకోండి. మీరు ఏదైతే పేపర్ పైన కోరికలు రాశారో ఆ కోరికలన్నింటినీ మనసులో త్వరగా తీరాలి అని కోరుకోండి. పేపర్ మీద ఏదైతే రాశాం కదా కోరికలు, అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టిన ఆలికల్ని రాత్రంతా అక్కడే ఉంచండి. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం ఈ పరిక్రమ అంటే మొత్తం మనం ఏదైతే చేయాలో అది చేసాం. ఇప్పుడు మీరు ప్రమిది కానీ దీపం కుందిగా తీసుకోండి. తీసుకొని ఇలాంటి ఎర్రటి ఒత్తులు తీసుకోండి. ఎర్రటి ఒత్తులు తీసుకొని కొబ్బరి నుండి పోసి దీపారాధన చేయండి లక్ష్మీ అమ్మవారికి. దీపారాధన చేసి మీరు లక్ష్మీ అమ్మవారి నామాన్ని కానీ, అష్టోత్తరాన్ని కానీ, శతనామావళి కానీ, కనకదార స్తోత్రం కానీ, మీరు ఏదైనా సరే మీకు చదివే ఓపిక లేదనుకోండి మొబైల్ ఆన్ చేసి వినండి. మీరు లేదంటే ఏకనామం అయినా సరే అమ్మవారి నామాన్ని ఏకనామం అయినా సరే మనసులో ఒక 5 నిమిషాల సేపు తలుచుకోండి. ముందు ఈ కోరికలు చెప్పుకున్నాం పెట్టాము, తర్వాత దీపం వెలిగించాం, కోరికలు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు చక్కగా అక్కడి నుంచి, అంటే మీరు ఇంకే నైవేద్యం ఏం చెప్పలేదు, మీకు నేను నైవేద్యం పెట్టమని కానీ పువ్వులు పెట్టమని కానీ ఏం చెప్పలేదు. మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. దానితో పాటు ప్యారలల్గా ఇది చేయండి. నేను ఈ ఉపాయానికి పువ్వులు చెప్పలేదు, ఇంకా ఏ కుంకుమ ఇలాంటివి ఏమీ చెప్పలేదు, అంటే దేవతకు బొట్టి పెట్టమని కానీ హారతిమ్మని కానీ ఏం చెప్పలేదు. ఇలా పెట్టి మీరు దీపారాధన చేసి మీరు అమ్మవారిని తలుచుకొని మీరు మామూలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. మీరు తర్వాత అంటే అమావాస్య అయిపోయింది, అంటే ఈరోజు శుక్రవారం నైట్ అయిపోయింది, రెండవ రోజు అంటే మనం ఏదైతే ఇది పెట్టామో శుక్రవారం నైట్ అయిపోయింది, శనివారం నాడు అమ్మవారి దగ్గర పెట్టిన యాలికలు రాత్రంతా అక్కడే ఉంచాం కదా, రెండవ రోజు ఉదయం శనివారం నాడు ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఈ దేవుడి దగ్గర పెట్టిన పేపర్ని, యాలికల్ని, కర్పూరాన్ని మీ దేవుడి గదిలోనే వెలిగించండి. ఒక ప్లేట్లో పెట్టి చక్కగా వీటన్నిటిని వెలిగించండి. మీరు యాలికలు పూర్తిగా కాలే వరకు కాస్త కర్పూరం ఎక్కువ వేయండి, వెలిగించండి. ఈ పేపర్ను కూడా వెలిగించండి. మామూలుగా కూడా ఇలా సైడ్ వెలిగించినా మొత్తం పేపర్ అంతా కాలే విధంగా మీరు కర్పూరంతో కాల్చండి. తర్వాత ఈ యాలికల యొక్క బూడిదని తీసుకువెళ్ళి మీరు ఏదైనా చెట్టు మొదల్లో పోసేయండి. అంటే పేపరు యాలికలు ఉంటాయి కదా, కుంకుమ కూడా ఇంత అవసరం కొద్దిగా వేయించాలి. మీరు ఇది కూడా మీ దేవుడి గదిలోనే వెలిగించండి. దేవుడి దగ్గర కాకుండా దేవుడి గదిలో వెలిగించండి. ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో ఆ ప్రదేశం వెలిగించండి. అయిపోయిన తర్వాత ఈ మసిని మీరు చెట్టు మొదల్లో పోయండి. తులసి మొక్క మొదల్లో కాదు, వేరే పూల మొక్క మొదల్లో అయినా పోయవచ్చు. తర్వాత ఈ ప్లేట్ని కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇలా మీరు ప్రతి అమావాస్యకి ఈ ఉపాయం చేయండి. ప్రతి అమావాస్యకి మీకు తిరిగి అనేది ఉండదు, మీ ధన సంపద రోజు రోజుకి పెరుగుతుంది, డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది, మీ కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయి, ధనవంతులు అవుతారు, ఆశ్చర్యం అనిపించవచ్చు. ఒక్కొక్క సమయంలో విశేషమైన శక్తి ఉంటుంది, ఆ శక్తిని మనం వినియోగించుకున్నట్లయితే ఆ సమయాన్ని మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే, గురువుగారు మనం ఇవన్నీ చేస్తున్నాం కదా, పువ్వులు పెట్టాలా లేకపోతే, మేము పువ్వులు పెట్టాలంటే పువ్వులు పెట్టండి, పువ్వులు పెట్టాలని చెప్పలేదు అనుకోండి, పెట్టవలసిన అవసరం లేదు. మీరు నిత్య పూజకి మీరు వాడుకునేది ఏదైతే ఉంటుందో అలంకరణ, అది మీరు మామూలుగా చేసుకోవచ్చు. ఉపాయానికి సంబంధించి ఉపాయాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. అంతేగాని సొంతగా పువ్వులు పెట్టడము లేకపోతే ఇంకొకటి పెట్టడము ఇంకొకటి పెట్టడము ఇలాంటివి ఏమి అవసరం లేదు. నైవేద్యం చెప్పలేదు, మీకు ఏమీ చెప్పలేదు, ఇది గుర్తుంచుకొని చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇది ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే అంతమంది జీవితాలు మార్చిన వారు అవుతారు. ఎందుకంటే ఇది అమావాస్య రోజు చేసుకోవాల్సిన అద్భుతమైన తాంత్రిక ఉపాయం. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను అనేక రకాల సమస్య గురించి అడుగుతూ ఉన్నారు. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగే దాన్ని మాత్రమే ప్రయత్నించండి. నేను పదే పదే చెప్తున్నాను, మీ అనుమానాలన్నీ వీడియోలోనే నివృత్తి చేస్తూ ఉంటాను. అవకాశం లేకపోయినా, అర్థం కాకపోయినా,
చేయవద్దని చెప్తుంటాను. ఎందుకంటే ఈ ఉపాయానుగుణ శక్తి సమయము చేసే విధానం మాత్రమే గుర్తుంచుకోండి. సొంత ప్రయత్నంతో మీరు దీన్ని ఇంకా మనం 4 యాడ్ చేసేసి చేద్దామంటే వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి అది గుర్తుంచుకోండి. అందుకే పదే పదే చెప్తుంటాం, తేలికగా ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఏమి అవ్వదు కదా అని భావంతో చేయమాకండి. ఎందుకంటే ఇందులో సమయము పదార్థము శక్తి కలిగి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తారో 100% ఫలితం వచ్చే ఉపాయం. ఈ ఉపాయం అంత అద్భుతంగా పనిచేస్తుంది, ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. ఓకే మిత్రులారా, అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్లో. ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, మీ అందరికీ కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, పాత వీడియోలన్నీ కూడా ఫేస్బుక్ దాంట్లో కూడా మీరు షేర్ చేస్తూ ఉంటాను, చాలామందికి రావడం లేదు చెప్తున్నారు, అన్ని వీడియోలని మీకు షేర్ చేస్తాను. ఓకే, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.